వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును సిబిఐకి అప్పజెప్తూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని హైకోర్టు తప్పుబట్టడమే. ఇట్స్ ఎ క్లియర్ కేస్ ఆఫ్ ఇండాక్ట్మెంట్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్. ఎందుకంటే గత ఏడాదిగా ఈ కేసు విచారణ జరుగుతోంది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే దాదాపు ఇప్పటికి 9-10 నెలలు అవుతోంది. మరి ఇప్పటి వరకు కూడా ఈ కేసులో పురోగతి లేదు. సో ఇది హైకోర్టే స్పష్టంగా చెప్పింది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము పోలీసు చేయాల్సినంత పరిశోధన చేయడం లేదు. మేమన్నీ మా కర్తవ్యాన్ని సరిగా నిర్వర్తిస్తున్నామని చెప్పుకుంటున్నారు కానీ నిర్వహించడం లేదు. ఈ మిస్టరీని వీడలేదు. ఇప్పటి వరకు ఏ నిందితుల్ని గుర్తించలేదు. ఏ రకమైన పురోగతి విచారణలో లేదు. అందుకే దీన్ని సిబిఐకి అప్పజెప్తున్నామని హైకోర్టు వ్యాఖ్యానించింది. సో ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ 2 నెలల్లో సిట్ ఇన్వెస్టిగేషన్ పూర్తవుతుంది, సిబిఐ విచారణ అవసరం లేదు అని కూడా వాదించారు. కానీ కోర్టు ఒప్పుకోలేదు. దాన్ని కోర్టుకు దాన్ని కొట్టివేసి సిబిఐకి అప్పజెప్పాలని ఉన్నారు. చాలా ఇంట్రెస్టింగ్ అండ్ క్వశ్చనబుల్ ఆస్పెక్ట్ ఏంటంటే, ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి సిబిఐ విచారణ అడిగాడు, సిబిఐ విచారణ జరపమని కోర్టుకు వెళ్ళారు, ఆ తర్వాత ఎలాంటి ఉత్తర్వులు అవసరం లేదని తాము వేసిన పిటిషన్ విత్డ్రా చేసుకున్నారు. మరి ఆ ప్రతిపక్ష నాయకుడిగా సిబిఐ విచారణ అడిగాడు అంటే అప్పుడంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై నమ్మకం లేక అడిగారు. ఇప్పుడు మరి మీ ప్రభుత్వం అధికారంలో ఉంది కదా. ఎందుకంటే ఈ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ప్రకటన ఏంటంటే, ఇది చంద్రబాబు నాయుడు, లోకేష్, ఆదినారాయణ రెడ్డి, మంత్రి ఆదినారాయణ రెడ్డి కలిపి చేసిన పని అన్నారు. ఆదినారాయణ రెడ్డి బీజేపీలో వెళ్ళే వరకు ఇప్పుడు ఆయన పైన ఏం కేసు ఉంటుందో అనుమానం. ఎవరి మీద ఏ కేసు ఉన్నా, ఐటీ దాడులున్నా, ఇంకేమున్నా బీజేపీలో చేరితే అది పాపనాశనం. సో ఏ సమస్యలు ఉండవు కనుక ఆయన పోయి బీజేపీలో చేరి ఉంటాడు. కానీ బట్ చంద్రబాబు నాయుడు లోకేష్ ఉన్నారు కదా. జగన్మోహన్ రెడ్డి ఏ విచారణ జరపకముందే చంద్రబాబు నాయుడు లోకేష్లే ఈ హత్య చేయించారు అన్నాడు. మరి ఇప్పటికి 9-10 నెలలు అయిపోయింది. మీ ప్రభుత్వమే అధికారంలో ఉంది, మీ ప్రభుత్వ పోలీసే విచారణ జరుపుతున్నారు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నియమించిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమే విచారణ జరుపుతోంది. మరి ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు లోకేష్ను ఎందుకు మీరు పట్టుకోలేకపోయారు? పోనీ ఎవరిని ఎందుకు పట్టుకోలేకపోయారు? ఈ కేసు మిస్టరీని ఎందుకు ఓపెన్ చేయలేకపోయారు, అన్రావెల్ చేయలేకపోయారు, బయటపెట్టలేకపోయారు? దీనికి ఆన్సర్ ఉండాలి కదా. అంటే మీరు చేసిన ఆరోపణ చాలా రాజకీయ చౌకబార ఆరోపణ అని విమర్శకుల వాదనకు బలం చేకూడడం లేదా? ఎందుకు మరి ప్రోగ్రెస్ లేదు? ఇంత పొలిటికల్లీ ఇంపార్టెంట్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పటి వరకు వివేకానందరెడ్డి హత్య కేసు పైన నాకు గుర్తున్నంతవరకు జగన్మోహన్ రెడ్డి మాట్లాడ కూడా మాట్లాడలే. మరి ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు అన్ని ఆరోపణలు చేసి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ కేసు తప్పుదారి పట్టిస్తుందని చెప్పి మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ కేసు పైన ఎందుకు ఉండదు? చివరకు జగన్మోహన్ రెడ్డి చెల్లెలు, చిన్నమ్మ వారు కూడా హైకోర్టుకు వెళ్ళారు. మా వాళ్ళు కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వ వ్యవహార సరళిపైన అసంతృప్తిని వ్యక్తం చేశారు. కొంతమంది రాజకీయ నాయకులు రక్షించే పని చేస్తున్నారని కూడా వారు వ్యాఖ్యానించారు. వెరీ సీరియస్ కామెంట్. కుటుంబ సభ్యులే ఇవాళ ఈ ప్రభుత్వం యొక్క హానెస్టీని, ఇంటెగ్రిటీని వివేకానందరెడ్డి హత్య కేసులో క్వశ్చన్ చేస్తున్నారు. ఎవరినో కాపాడే పని జరుగుతుందని కూడా చెప్తున్నారు. అందువల్ల రాజకీయ ప్రాధాన్యత ఉన్న కేసులో ఎందుకు రాష్ట్ర పోలీస్ వ్యవస్థ, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం విఫలమవుతోంది? ఎస్ఐటీలు పెట్టి లాభం ఏంటి? మరి 1 ఇయర్ అయినా ఎస్ఐటీ ఏమీ చేయకపోతే ఎస్ఐటీ వల్ల ఉపయోగం ఏంటి? అంటే చాలా క్లియర్గా ఎవరినో కాపాడటానికి, ఎవరినో రక్షించడానికి ప్రయత్నం జరుగుతోంది. ఈ అనుమానం హైకోర్టు ఆదేశాల్లో కూడా మనకు కనబడుతుంది. హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేయకపోవచ్చు, హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసిందని నేను అనడం లేదు. కానీ క్లియర్గా హైకోర్టు ఏమన్నది, ఇది భూముల తగాదాలు, ఆస్తి తగాదాలతో కూడా లింక్ అయి ఉన్న అంశము, కేవలం రాజకీయ పరమే కాదు. అందువల్ల అంతర్రాష్ట్ర లింక్స్ కూడా ఉండొచ్చు, ఇంటర్ స్టేట్ లింకేజెస్ కూడా ఈ కేసులో ఉండొచ్చు అని కూడా వ్యాఖ్యానించింది. అంటే ఈ కేసులో చాలా డెప్త్ ఉన్నదన్నమాట నిజం. అందువల్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము పాలనా బాధ్యత రీత్యా కూడా ఈ కేసులో పరిష్కరించాల్సిన అవసరం ఉంటుంది. వ్యక్తిగతంగా కూడా తన కుటుంబంలో జరిగిన పరిణామం కనుక న్యాయాన్ని, జస్టిస్ జరగాల్సిన అవసరం ఉంటుంది. పొలిటికల్గా కూడా మీ ప్రత్యర్థుల పైన మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు క్లియర్గా అత్యారోపణలు చేశారు కనుక దాన్ని ఎస్టాబ్లిష్ చేయాల్సిన రాజకీయ బాధ్యత ఉంటుంది. ఎస్టాబ్లిష్ చేయలేనప్పుడు మీరు అపాలజీ కూడా చెప్పాలి, నేను పొరపాటున అనుకున్నాను అని రాజకీయ ప్రత్యర్థులు కూడా క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది.
అందువల్ల చాలా క్లియర్గా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ వ్యవహార సరళిని పనితీరును వివేకానందరెడ్డి హత్య కేసు విషయంలో హైకోర్టు తప్పుపట్టిన వైనాన్ని మాత్రం మనం చూస్తున్నాం.